ఎంపీ సీఎం రమేష్ దీక్ష పదవ రోజు కూడా కొనసాగుతోంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నారు. రోజు రోజుకు రమేష్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇవాళ మంత్రి లోకేష్ సీఎం రమేష్ ను దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ఆరోగ్య పరిస్థితిపై లోకేష్ ఆరా తీస్తారు. మరొకవైపు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమించేదే లేదని సీఎం రమేష్ తేల్చి చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ను కలవడానికి వెళ్లిన టీడీపీ ఎంపీలు దీక్షలపై జోకులేసుకున్నారు. మంత్రి ఛాంబర్ బయట కూర్చున్న సమయంలో ఎంపీలు సరదాగా ఒకరిపై ఒకరు సెటైర్స్ విసిరారు. తాను 5 కేజీలు బరువు తగ్గాలని అనుకుంటున్నానని, వారం రోజుల వరకు దీక్ష చేయగలనని మురళీమోహన్ అన్నారు. ఈ సమయంలో అవంతి శ్రీనివాస్ ను చూపిస్తూ ఈయన్ని మనకి డాన్ గా పెట్టుకుందామని జేసీ అన్నారు. జేసీ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, గతంలో దీక్ష చేసినప్పుడు అవంతి శ్రీనివాస్ ను మొదటి రోజే ఆసుపత్రికి తీసుకువెళ్లాం, ఆయనెందుకని సెటైర్ వేశారు. టీడీపీ ఎంపీల సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.